వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాక్. చాలామంది ఫారెన్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, అంటే ఇక్కడ నుంచి ఏదైనా జాబ్ చేద్దామని వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు, లేదా అక్కడ బిజినెస్ పెట్టుకొని సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ కొంతమందికి ఇక్కడ ఇండియాలోను అండ్ అక్కడ కూడా బిజినెస్ ఉంటుంది, రెవెన్యూ సోర్సెస్ అయితే అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ట్యాక్స్ కట్టడం అనేది ఎవరికైనా సరే, సో ఏ విధంగా కట్టాలి అండ్ ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా తెలుసుకోవాలి అనుకున్నటువంటి ప్రాసెస్ ఒకటి ఉంటుంది. అలాంటి ప్రాసెస్లోనే సిపిఏని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్. సో అలాంటి వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు, మహేష్ ముత్యాల గారు. సో ఆ ప్రాసెస్ అంతా ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. హాయ్ సార్. చాలామంది ఫారెన్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉంటాయి, అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి, అంటే ఇక్కడ ఇండియాలోనూ ఉంటుంది అక్కడ ఉంటుంది. జనరల్గా ట్యాక్స్ పే చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలాంటి ప్రాసెస్ని చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు, ఎందుకంటే మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు మీకు అక్కడ కంపెనీ కూడా ఉంది అండ్ చాలామంది క్లయింట్స్ కూడా ఉన్నారు మీకు తెలుసు. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఈ సిపిఏ ప్రాసెస్ అనేది అతి తక్కువ మందికే తెలుసు. సో మీలాంటి వాళ్ళు కనుక దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రాసెస్ ఇలా ఉంటుందని చెప్పేసి చెప్తేనే ఎక్కువ మంది తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాను ఎలా ఉంటుందని. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో నేను యుఎస్లో ఉంటాను, ఇందాక మీకు చెప్పినట్టు. సో హ్యూస్టన్ టెక్సస్లో ఉంటాను. అక్కడ సిపిఏ ఏంటంటే ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్ ఎలా ఉంటారో మనకు ఇండియాలో, అక్కడ ఈక్వలెంట్ టు సిపిఏ, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్ మీరు ఇందాక చెప్పినట్టు. సో మల్టిపుల్ రెవెన్యూస్ ఉంటాయి, యూనో మీరు అన్నట్టు శాలరీ ఇన్కమ్ ఉండొచ్చు, రెంటల్ ఇన్కమ్ ఉండొచ్చు, స్టాక్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, అక్కడ గెయిన్ తీసుకురావచ్చు. ఎప్పుడు ఇన్కమ్ వచ్చినా కూడా గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ దేర్ షేర్, రైట్? సో మీరు ట్యాక్స్ అయితే కట్టాలా, రైట్? కాకపోతే ఎంత కట్టాలి, ఎలా తగ్గించుకోవాలి మనం? నోబడీ వాంట్స్ టు పే ట్యాక్సెస్, రైట్? జనరల్గా టు బీ ఆనెస్ట్ ఏమంటే మనం ఎందుకు పే చేయాలి, దిస్ ఈజ్ హార్డ్ ఎండ్ మనీ, వై షుడ్ వీ పే అనేది ఒక జనరల్ నోషన్ ఉంటుంది. యూనో ఎమోషన్ కూడా ఉంటుంది, ఎమోషన్ కూడా ఉంటుంది. యా, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దట్ ఈస్ లైక్ యువర్ మనీ ఎండ్ ఆఫ్ ద డే, రైట్? సో అలాంటప్పుడే మీకు ఒక అంటే మళ్ళీ లీగల్గా చేయాలా, యూనో. సో ఎలా తగ్గించుకోవాలనుకున్నా, ఏదైనా మినిమైజ్ చేసుకోవాలనుకున్నా కూడా యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఏ లీగల్ వే, సో దట్ యూ డోంట్ గెట్ ఇన్ టు ట్రబుల్ అగైన్. అలాంటప్పుడు మీకు ఒక సిపిఏ అనే వాళ్ళు అవసరమవుతారు. ఇక్కడైతే చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటారు, మనకు అక్కడ యుఎస్లో అయితే ఏంటంటే సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్. బికాస్ మేము ఇప్పుడు నేను ఐఎమ్ఏ సిపిఏ, మేమేంటంటే డే ఇన్ అండ్ డే అవుట్ మేము అదే చేస్తాం. యూనో వీ రీడ్ ట్యాక్సెస్, వీ స్టడీ ట్యాక్సెస్, ట్యాక్స్ లాస్ ఎలా, గవర్నమెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయి, అవన్నీ మేము అంటే దట్స్ అవర్ జాబ్, లైక్ దట్స్ అవర్ ఇంట్రెస్ట్, ప్యాషన్. అందుకని మీరు ఇఫ్ యూ గో విత్ ఎ సిపిఏ యూల్ నో లైక్ ఓకే, ఇక్కడ వాళ్ళు మీకు కరెక్ట్గా గైడ్ చేయగలరు, మీకు వచ్చే ఇన్కమ్ ఇంత, జనరల్గా అయితే మీరు ఇంత ట్యాక్స్ కట్టాలా, బట్ ఇఫ్ యూ డూ సో అండ్ సో దెన్ మేబీ మీరు తగ్గించుకోవచ్చు ట్యాక్స్, అంటే లీగల్గా తగ్గించుకోవచ్చు అనేది మీకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇంకొక ఎక్కడ అవసరమవుతుంది సిపిఏస్ అంటే, ఇప్పుడు చాలామంది అక్కడ మన ఎన్ఆర్ఐస్ ఉంటారు, యూనో వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటారు వాళ్ళు, రైట్? అప్రిషియేషన్ వచ్చి ఉంటుంది ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీస్ కానీ, లేకుంటే బ్యాంకులో ఎఫ్డీస్ ఉంటాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటుంది. అవి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు యుఎస్ వాళ్ళు రీప్యాట్రియేట్ చేయాలనుకుంటే, ఇఫ్ దే వాంట్ టు బ్రింగ్ దట్ బ్యాక్ క్యాష్ బ్యాక్ టు యుఎస్, అప్పుడు దేర్ ఇస్ ఎ ప్రాసెస్. మీరేంటంటే జనరలీ అలా ఇక్కడ బ్యాంకులో ఉంచి అక్కడ బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేయలేరన్నమాట. దేర్ ఇస్ ఎ ప్రాసెస్, యూ హ్యావ్ టు ఫాలో దట్. ఇక్కడ మనకు ఆర్బీఐ రూల్స్ ఉంటాయి, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు ఫాలో దోస్ రూల్స్. అండ్ అక్కడ కూడా యుఎస్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను ఒక ల్యాండ్ కొన్నాను, రైట్? సో ఐ ఇన్వెస్టెడ్ లైక్ 50 lakhs. ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత అది 1 crore అయింది. సో దట్ మీన్స్ యూ గెయిన్ 50 lakhs, రైట్? ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది, ఒక మనం 25% కట్టాలి, 25%. అక్కడ కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. ఇవన్నీ కట్టిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంటే మనం తీసుకెళ్ళగలం అక్కడ. బట్ అక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, నేను ఇక్కడ నాకు వచ్చిందేమో 50 lakhs గెయిన్, ఇక్కడ 25% కట్టాలి, అక్కడ 25% కట్టాలంటే సేమ్ ఇన్కమ్ మీద 2 times కట్టాలా అనేది. అవును. అదే మీరు సిపిఏ దగ్గరకు వచ్చారనుకోండి, అప్పుడు ఒక రూల్ ఉంటుంది అక్కడ. ఇండియా గవర్నమెంట్కి యుఎస్ గవర్నమెంట్కి ఒక ట్రీటీ ఉంది, యూనో డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రీటీ అని ఒకటి ఉంది.
సో ఇక్కడ కానీ మీరు సేమ్ ఇన్కమ్కి ట్యాక్స్ కట్టింటే దెన్ యూ డోంట్ హ్యావ్ టు పే ట్యాక్స్ ఓవర్ దేర్ అనేది ఒక రూల్ ఉందన్నమాట. బట్ అగైన్ దెర్ ఇస్ ఎ ప్రాసెస్ ఫర్ దట్, అంటే మీరు ఏం చేయాలి, ఎలా దాన్ని క్లెయిమ్ చేసుకోవాలా అనేది మళ్ళీ దానికి మీ అవసరం ఉంటుంది, అక్కడ మా అవసరం ఉంటుంది. ఓకే, సో మీకు తెలియదు కాబట్టి, అంటే జనరల్లీ జనరల్ పబ్లిక్ బికాస్ దట్స్ అవర్ సబ్జెక్ట్, సో తెలియదు కాబట్టి మీ దగ్గర వచ్చానంటే మీరు యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ ట్యాక్సెస్ అక్కడ. ఓకే, ఇప్పుడు 25% అంటే ఇప్పుడు 100K ఒక 1 crore ప్రాఫిట్ వచ్చింది అనుకో, 25 lakhs ట్యాక్స్ అది, యూనో అక్కడ మీరు మా దగ్గర మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే యూ కెన్ సేవ్ 25 lakhs ట్యాక్స్ అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి, అంటే అదర్ సినారియో వేర్ సిపిఎస్ కెన్ బి యూస్ఫుల్ అంటే, అక్కడ నుంచి ఇక్కడ చాలామంది ఇప్పుడు 10 years 15 years అలా అయిపోయింది, అందరూ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతున్నారు, కిడ్స్ ఉన్నారు అక్కడే, రైట్. ఇక్కడ పేరెంట్స్ ఇప్పుడు ఏమో ఓల్డ్ అయిపోతున్నారు, అందరూ ఓల్డ్ అయిపోయినప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటాయి, యూనో ఆ ప్రాపర్టీస్ వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటున్నారు, కిడ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, రైట్, మీ పేరు మీద రాసేస్తారు. అప్పుడు కూడా దెన్ దెర్ ఇస్ ఎ ట్యాక్స్ కంపోనెంట్ ఇన్వాల్వ్డ్. సో ఎలా చేయాలా, అలా మీ పేరు మీద రాపించుకున్నప్పుడు అక్కడ మీరు ఎలా రిపోర్ట్ చేయాలి అనే అప్పుడు కూడా సిపిఎస్ అవసరం అన్నమాట. ఓకే, సో ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ యూనో రూల్స్. సో మీరు కానీ ఒక సిపిఐ దగ్గరికి వెళ్ళి ఇది సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్తే మీకు డౌన్ ద లైన్ చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. సో ఎంతవరకు సేవ్ అవుతుందండి, అంటే అన్న యావరేజ్ చూసుకుంటే ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు అంటారు, మామూలుగా అడుగుతున్నా, ఒక్కొక్క రఫ్ అమౌంట్ ఉంటుంది. సో మామూలుగా ఇప్పుడు మీరు అక్కడ మినిమం అయితే ఒక 100K శాలరీ ఉంటుందండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరన్నా కూడా. సో 100K అంటే అరౌండ్ 80 lakhs ఉంటుంది పర్ యానం, రైట్. శాలరీ ఉన్నప్పుడు దాంట్లో ఒక 30% ట్యాక్స్ అనుకోండి, అంటే ఒక 24 lakhs ఉంటుంది. 80 lakhs ట్యాక్స్ 24 lakhs ఉంటుంది అక్కడ ఇన్కమ్ ఉంటే. ఆ 24 lakhs మీరు కానీ ఒక సిపిఐ దగ్గరికి వెళ్తే ఎనీవేర్, అంటే డిపెండింగ్ ఆన్ మీకు అదర్ సోర్సెస్ ఏమున్నాయి అన్నదాన్ని బట్టి ఒక 5 to 10 lakhs అయితే సేవ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా అయితే. కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ లేకుంటే ఎక్కడైనా వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడము, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడము, అలా చూసుకుంటే చాలా ట్యాక్స్ ప్లానింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఉంటే మనం సేవ్ చేసుకోవచ్చు. అక్కడ ఓన్లీ శాలరీ ఇన్కమ్ ఉంది అనుకుంటే, ఓకే అది ఇక్కడ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు 1 crore మీకు అప్రిషియేషన్ వచ్చింది, ఏదన్నా ల్యాండ్ కొన్నారు, అప్పుడు యూ కెన్ సేవ్ అరౌండ్ లైక్ అరౌండ్ 25 lakhs అక్కడ స్ట్రైట్ అవే. ఎందుకంటే లేదంటే అక్కడ కట్టాలో ట్యాక్స్ ఇక్కడ కట్టాలి, యూనో ఇఫ్ యూ ఫాలో ఏ ప్రాపర్ ప్రొసీజర్ సిపిఐ దగ్గరకు వచ్చి ఏంటి రిక్వైర్మెంట్ అదంతా మీరు కంప్లై చేయగలిగితే యూ కెన్ సేవ్ 25 lakhs ఈజీలీ. గ్రేట్ సార్. ఈ ప్రాసెస్ అంతా, ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ అంతా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, సర్వీసెస్ ఏ విధంగా ఇస్తారు వాళ్ళకి? మీరు అంటే నా వెబ్సైట్ కూడా ఉందండి, నా వెబ్సైట్ వచ్చేసి cpamahesh.com, సేమ్ నా పేరే ఉంది. దాంట్లో యుల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్. ఇప్పుడు నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది స్క్రీన్లో, సో యూ కెన్ అప్రోచ్ మీ. నేను US ఉంటాను, బట్ US ఒక స్టేట్లో ఉన్నా కూడా వి సర్వ్ క్లయింట్స్ అక్రాస్ ద స్టేట్స్. 50 states ఉన్నాయి కదా, అన్ని స్టేట్స్లో ఉన్నారు మన క్లయింట్స్. ఓకే, అన్ని స్టేట్స్లో ఉన్నారు, ఆన్లైన్లో రిమోట్ చేస్తాము. సో మేము పేరోల్ ట్యాక్సెస్ చేస్తాము, ఇన్కమ్ ట్యాక్సెస్ చేస్తాము, సేల్స్ ట్యాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనమాట ఇవన్నీ, ప్లస్ ఇంటర్నేషనల్ ట్యాక్స్, ఇండియా US ఏదైనా ఉండేది, ప్లస్ అకౌంటింగ్ కూడా. మీ బిజినెస్ ఉంది, మీకు అకౌంటింగ్ నీడ్స్ ఉన్నాయి, అకౌంట్ ఎలా చేయాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, అవన్నీ చేస్తాము. ప్లస్ మీకు ఇప్పుడు ఏదైనా మీరు తప్పు చేశారు ఇంతకుముందు, ఆడిట్ వచ్చింది, యూనో మీకు రిప్రజెంట్ చేయాలి ఆడిట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి. సో వీ కెన్ రిప్రజెంట్ యూ, యూనో జస్ట్ లైక్ ఇప్పుడు లాయర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు కోర్టులో, అలానే మేము కూడా IRS దగ్గరికి వెళ్ళి. IRS అంటే ఏంటంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, అమెరికన్ గవర్నమెంట్. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో అలా అమెరికన్ గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈజ్ IRS. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంట్ చేయగలం అన్నమాట, ఏదో ఇంతకుముందు ఎందుకు ఇష్యూ అయింది. వాళ్ళు పెనాల్టీస్ ఇస్తారు, యూనో ఇప్పుడు ఏదన్నా మీరు చెప్పిన నేను ఇందాక ప్రొసీజర్స్ రూల్స్ ఉన్నాయని కదా, అవి కానీ మనం ఫాలో అవ్వలేదనుకోండి దెన్ పెనాల్టీస్ ఉంటాయి. పెనాల్టీస్ విల్ బి హ్యూజ్. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారు నాకు, ఆయనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్లో మోర్ దాన్ 10 lakhs బ్యాలెన్స్ ఉంటే దెన్ అక్కడ ఒక రిపోర్ట్ చేయాలన్నమాట మనం, ఫారిన్ బ్యాంక్ అకౌంట్ రిపోర్టింగ్ అని ఉంటుంది. అది కానీ మిస్ అయిందనుకోండి పర్ యానం $10,000 ఛార్జ్ చేస్తారు, అంటే 8 lakhs జస్ట్ ఒక అకౌంట్ ఉంది అని మనం చెప్పకపోతే అక్కడ 8 lakhs rupees ఫైన్ ఉంటుంది అన్నమాట. సో ఆ సినారియోలో మీకు ఏదన్నా మీరు రిపోర్ట్ చేయలేదు పాస్ట్లో, మీకు ఇప్పుడు ఆడిట్ వచ్చింది, అలాంటి కేసులో కూడా వీ కెన్ టేక్అప్ దోస్ కేసెస్, వీ కెన్ రిప్రజెంట్ అండ్ ట్రై టు సేవ్ యూ దోస్ దట్ పెనాల్టీ. సార్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు, యా మై ప్లెజర్ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో, సో ట్యాక్స్ ప్లానింగ్ కోసం అంటే US ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వీడియో చూసిన తర్వాత ఒక్కొక్క మంచి సిపిఎన్ కనుక మీరు
చూస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే మహేష్ గారి కాంటాక్ట్ నెంబర్ అంతా ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద మీకు. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అండ్ మీకు ఉండేటువంటి డౌట్స్ ఏవైతే ఉంటాయో సో అపాయింట్మెంట్ తీసుకుని మరీ మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ సర్వీసెస్ ఏదైనా కావాలి అనుకుంటే కూడా ఆల్రెడీ ఆయన వీడియోలో కొన్ని సర్వీసెస్ చెప్పడం జరిగింది. ఆ సర్వీసెస్ అంతా మా సైడ్ నుంచి మేము చేస్తామని చెప్పేసి అండ్ ఆయన యూఎస్లో అవైలబిలిటీ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఫ్రమ్ ఎనీవేర్ మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదిస్తే ఆన్లైన్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంటారు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.